బైబిల్లో తప్పిపోయిన కుమారుడు లోకమే సర్వస్వం అని తండ్రిని విడిచి సర్వం కోల్పోయాడు. కానీ తప్పు తెలుసుకున్నాక తిరిగి ఇంటికి వచ్చాడు. ఇలాగే ఒక యవ్వనస్తుడు లోకంలో ఏదో ఉంది అనుకుని దేవుడు లేడు అంటూ గొప్ప పేరు కోసం బయలుదేరాడు. అయితే దేవుడే లేడంటూ డంబాలు పలికిన ఒక వ్యక్తి చావు బతుకుల్లో దేవుణ్ణి ఎదుర్కోవడానికి భయంతో కేకలు వేస్తుంటే ఆ కేకలు ఈ యవ్వనస్తుణ్ణి దేవుని వద్దకు చేర్చాయి. అతనే మొట్టమొదటి అమెరికన్ మిషనరీ అదోనీరామ్ జట్సన్. అదోనీరామ్ జట్సన్ గారు 1788 ఆగస్టు 9 అమెరికాలోని మాల్డెన్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక చర్చ్ పాస్టర్, అలాగే తల్లి మంచి భక్తిపరురాలు. అదోనీరామ్ జట్సన్ గారు చాలా తెలివైనవారు. ఆయన తన 3 సంవత్సరాల వయసుకే బైబిల్ చదవడం మొదలుపెట్టారు. అదోనీరామ్ జట్సన్ గారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఈయన తన 12 సంవత్సరాల వయసుకే గ్రీక్ లాటిన్ భాషలను తన సొంతంగా నేర్చుకున్నారు. అలాగే పెద్ద పెద్ద పుస్తకాలను అవలీలగా చదివేసేవారు. ఇలా తన 19 సంవత్సరాల వయసుకే జట్సన్ గారు ఒక స్కూల్ని స్థాపించారు. అలాగే 2 పాఠ్యపుస్తకాలను రాసి ప్రింట్ చేయించారు. ఇదిలా ఉండగా జట్సన్ గారు బ్రౌన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అక్కడ జాన్ ఎరమ్స్ అనే వ్యక్తి జట్సన్ గారికి పరిచయం అయ్యాడు. ఇతను ఒక నాస్తికుడు. దేవుడు లేడని, మతాన్ని మనుషులే కనిపెట్టారని, తెలివైనవారు అధికారాన్ని లాభాన్ని పొందటానికి ఇలా చేశారని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా చెప్తూ చెప్తూ అతను జట్సన్ గారి మనసును పూర్తిగా మార్చేశాడు. అప్పుడు తన డిగ్రీ పట్టా పొందుకున్న జట్సన్ గారు ఇంటికి వచ్చి తన తండ్రితో, నేను బైబిల్ను నమ్మటం లేదు అని చెప్పాడు. అలాగే తాను వారిని విడిచి న్యూయార్క్ వెళ్ళి సొంతంగా జీవించి గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నానని చెప్పాడు. జట్సన్ గారి తండ్రి ఎంతగా నచ్చజెప్పినా, తల్లి ఎంత ఏడ్చినా జట్సన్ గారు వారి మాట వినకుండా న్యూయార్క్ వచ్చేశారు. అక్కడ ఒక యాక్టింగ్ ట్రూప్లో జాయిన్ అయిన జట్సన్ గారు వారితో కలిసి కొన్ని నాటకాల్లో నటించాడు. అయితే ఆ ట్రూప్ వారు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఏ డబ్బులు కట్టకుండా పారిపోయి వచ్చేశారు. తానేదో గొప్ప పేరు తెచ్చుకుందాం అని న్యూయార్క్ వచ్చిన జట్సన్ గారికి ఇది అస్సలు నచ్చలేదు. తిరిగి వేరే చోటకు ప్రయాణం అవుతూ ఒక సత్రంలో రాత్రి బస చేయడానికి ఆగారు. కానీ ఆ సత్రంలో కేవలం 1 గది మాత్రమే ఖాళీగా ఉంది. కానీ ఆ గది పక్కనే చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తి మూలుగుతూ కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ సత్రం యజమాని ఈ విషయం అంతా జట్సన్ గారికి చెప్పిన తర్వాత ఆయన, నేను నాస్తికుడును, నాకు ఏ భయమూ లేదు అని చెప్పి అక్కడి గది తాళాలు తీసుకున్నారు. ఆ గదికి వెళ్ళిన జట్సన్ గారికి ఆ రాత్రి అసలు నిద్ర పట్టలేదు. ఆ పక్క గదిలో వ్యక్తి, నేను తప్పిపోయాను, నాకు దేవుడు తెలియదు, దేవా దేవా అంటూ మూలుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న జట్సన్ గారు అతన్ని ధైర్యపరచడానికి ఆ పక్క గదికి వెళ్దామనుకున్నా ఏదో తెలియని భయం అతన్ని ఆపేసేది. చివరికి ఎంతో కష్టం మీద తన చెవులు మూసుకుని జట్సన్ గారు ఆ రాత్రి పడుకున్నారు. కానీ ఆ మూలుగులు అతని చెవుల్లో మారుమూలుగుతూనే ఉన్నాయి. ఉదయానికి ఆ పక్క గదిలో నుండి మూలుగులు రావడం ఆగిపోయాయి. ఆ తర్వాత జట్సన్ గారు ఆ సత్రం యజమాని దగ్గరకు వెళ్ళి తన పక్క గదిలో వ్యక్తి ఎవరు అని, అతని ముసలివాడా అని అడిగారు. అందుకు ఆ సత్రం యజమాని, కాదు, అతను చాలా చిన్నవాడు, సరిగ్గా నీ అంత వయసు ఉంటుంది అని చెప్పాడు. అలాగే అతను బాగా చదువుకున్నాడంట, పేరు జాన్ ఎరమ్స్, పాపం రాత్రి అతను చనిపోయాడు అని చెప్పాడు. ఇది విన్న జట్సన్ గారు భయంతో గజగజ వణికిపోయారు. కూర్చున్న స్థలం నుండి 3 గంటల వరకు లేవలేకపోయారు. తన జీవితంలో ఎందరో క్రైస్తవులు ప్రశాంతంగా మరణించడం చూసిన జట్సన్ దేవుడే లేడని తనతో చెప్పిన తన స్నేహితుడు భయంతో ప్రాణాలు కోల్పోవడం చూసి చాలా భయపడ్డాడు. అలాగే అతను చెప్పిందంతా అబద్ధం అని తెలుసుకుని దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను క్షమాపణ కోరి తాను బైబిల్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. ఇది విన్న అతని తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఇలా 1803 డిసెంబర్ 2 జట్సన్ గారు రక్షణ పొందుకున్నారు. ఆ తర్వాత బైబిల్ కళాశాలలో చేరి దేవునికి దగ్గరగా ఉంటూ తన జీవితంలో
దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న వాక్యంతో దేవుడు జెట్సన్ గారితో మాట్లాడాడు. ఇలా దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పక ముందే వారిని ఒక పెద్ద చర్చివారు జెట్సన్ని తమ సంఘానికి పాస్టర్గా ఉండమని అడిగారు. ఇది విన్న అతని తల్లిదండ్రులు దాని విషయమై ఎంతో ఆనందించారు. కానీ అదే సమయానికి ఇంటికి వచ్చిన జెట్సన్ గారు దేవుడు తనను తన ఇంటిని దేశాన్ని తన వారిని అందరినీ విడిచి సువార్త తెలియని వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించమని చెప్తున్నాడని చెప్పారు. అలాగే ఒక్కసారి అలా వెళ్ళిన తాను తిరిగి వెనక్కి రాలేకపోవచ్చు అని తన తీర్మానాన్ని చెప్పారు. ఇది విన్న అతని తల్లిదండ్రులకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. జెట్సన్ గారి తల్లికి అతన్ని మరలా చూడలేను అనే మాట ఎంతో దుఃఖాన్ని కలగజేసి అతన్ని పట్టుకుని బోర్న ఏడ్చింది. ఇది జరిగిన తర్వాత జెట్సన్ గారు ఇంగ్లాండ్లో లండన్ సొసైటీ వారికి తాను మిషనరీగా ఉండాలనుకుంటున్నా అని వృత్తంలో రాశాడు. అయితే అప్పటిలో అమెరికా వారికి ఏ మిషన్ సొసైటీ లేదు. జెట్సన్ గారి గురించి విన్న వారు కలిసి ఒక సొసైటీని 1810లో జూన్ 28 స్థాపించారు. దీని పేరు అమెరికన్ బోర్డ్ ఫర్ ఫారెన్ మిషన్స్. ఈలోపు జెట్సన్ గారికి లండన్ సొసైటీ నుండి ఆహ్వానం వస్తుంది. అయితే ఇంగ్లాండ్ వెళ్తుండగా జెట్సన్ గారి వాడ దొంగలచే పట్టబడి 4 నెలలు ఈయన వారికి బందీగా ఉన్నారు. అయితే ఎలాగోలో తప్పించుకొని లండన్ వెళ్ళిన జెట్సన్ గారికి అక్కడ నిరాశ ఎదురైంది. వారు జెట్సన్ గారిని తాము చెప్పిన ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పారు. కానీ జెట్సన్ గారు ఇండియా వెళ్ళాలి అనుకుని తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇలా ఇంటికి వచ్చిన జెట్సన్ గారికి ఆన్ అనే స్త్రీ పరిచయం అయింది. ఈమె ఒక సంఘ పెద్ద కుమార్తె, చాలా తెలివైనది, గ్రీకు లాటిన్ భాషలు తెలుసు. అలాగే జెట్సన్ గారిలా దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అని దేవునిపై ఆసక్తి గల స్త్రీ. ఈమెను చూడగానే జెట్సన్ గారికి చాలా ఆనందం వేసింది. ఆమెతో మాట్లాడి కొన్ని రోజులకు ఆమెకు నాతో పాటు సువార్త చేయడానికి, దేవుని కోసం సర్వం త్యాగం చేయడానికి ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుని నాతో వస్తావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఉత్తరం రాశారు. అలాగే ఆమె తల్లిదండ్రులకు నేను దేవుని కోసం ఒక మిషనరీగా సువార్త తెలియని వారికి సువార్త చేయడానికి సిద్ధపడుతున్నా. నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఎన్ని కష్టాలు పడాలో తెలియదు, లేదా ప్రాణాలైపోతాయో తెలియదు. కానీ నా కోసం, మీకోసం, ప్రాణం పెట్టిన ఏసయ్య కోసం నేను చేస్తున్న పనిలో నాతో పాటు మీ కుమార్తెను కలుపుకోవాలి అనుకుంటున్నా. దీనికి మీరు ఒప్పుకుంటారా? ఆమెను మరలా మీరు చూడలేకపోవచ్చు, అయినా నాకిచ్చి వివాహం చేస్తారా అని ఉత్తరం రాశారు. ఇది చూసిన ఆన్ తల్లిదండ్రులు భారతదేశానికి మిషనరీగా వెళ్లే అబ్బాయిని వివాహమరటకు నీకు సమ్మతమైతే నీ ఇష్ట ప్రకారం చెయ్యి అని తమ కుమార్తెకు నిర్ణయించుకునే అవకాశం ఇచ్చారు. దీనికి ఆమె అంగీకరించగా 1812 ఫిబ్రవరి 5 జెట్సన్ గారికి ఆన్ గారిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి వివాహం అయిన 14 రోజుల తర్వాత వీరిద్దరూ కలకత్తా వెళ్లే ఓడ ఎక్కారు. కలకత్తా వెళ్ళిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. 4 నెలల ప్రయాణం తర్వాత కలకత్తా చేరుకుని అక్కడ విలియం కేరీ గారిని కలుసుకున్నారు. అయితే ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశంలో సువార్త చేయకూడదు అని ఆంక్షలు పెట్టారు. కాబట్టి అక్కడి నుండి మారిషస్కు వెళ్లారు. అక్కడ నుండి 1812 జూలై 13 బర్మాలోని రంగూన్కు చేరుకున్నారు. అయితే ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో బర్మాకి రాకముందే ఓడలోనే ఆన్గారికి పాప పుట్టింది. కానీ ఆమె చనిపోయింది. ఆ పాప దేహాన్ని సముద్రంలోనే వారు కలిపేశారు. అయితే ఇది వారిని ఎంతో బాధకు గురి చేసింది. ఆ రోజుల్లో బర్మాను పరిపాలించే రాజులు చాలా క్రూరులు. వారు ప్రజలను చిత్రహింసలకు గురిచేసి మరణశిక్షలు విధించి తమ అధీనంలో ఉంచుకునేవారు. వీరి అధికారిక మతం బౌద్ధ మతం. మతం మారిన వారికి కఠిన శిక్షలు, మరణశిక్షలు విధించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో జెట్సన్ గారు బర్మాలో సువార్త ప్రకటించడానికి వచ్చారు. వీరు బర్మా వచ్చిన 2 సంవత్సరాలకు మరల వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు 7.5 నెలల వయసులో చిన్నగా జ్వరం వచ్చి
కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల చనిపోయాడు. ఇది మరలా ఆన్ జట్సన్ దంపతులను ఎంతో కృంగదీసింది. కానీ వీరిని చూసిన ప్రజలు తమకున్న సౌకర్యాలు విడిచి కనీస వైద్య సౌకర్యాలు లేని ప్రాంతంలో వారు చేస్తున్న సేవను చూసి ఎంతో కదిలించబడ్డారు. వారు రక్షణ పొందుకుందాము అని అనుకున్న రాజాజ్ఞకు భయపడి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అయితే 7 సంవత్సరాలు 4 నెలల ప్రయాస తర్వాత మాంగ్నవ్ అనే వ్యక్తి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందాడు. ఆ తర్వాత ఇంకో ఇద్దరు, అలాగే ఇంకొందరు సిద్ధంగా ఉన్న రాజుకు భయపడి ముందుకు రాలేకపోతున్నారు. ఇది చూసిన జట్సన్ గారు కొన్ని బహుమతులు, అలాగే తాను ఎంతో కష్టపడి రాత్రిం బగళ్ళు 7 సంవత్సరాలుగా తర్జుమా చేసిన ఒక బైబిల్ ప్రతిని తీసుకుని రాజు వద్దకు వెళ్లారు. అయితే రాజు వారితో కఠినంగా మాట్లాడి వారిని పంపించేశాడు. సువార్తకు ఎటువంటి ఆస్కారం లేదు అని తెగేసి చెప్పాడు. ఇది జరిగిన కొంతకాలానికి ఒకరోజు రాజు సేవకులు వచ్చి జట్సన్ గారిని జైలుకు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ సమయానికి ఆన్ గారు గర్భవతిగా ఉన్నారు. రాజు జట్సన్ గారిని బ్రిటిష్ రాయబారి అని చెప్పి జైల్లో వేశారు. కానీ నిజానికి ఈయనకు బ్రిటిష్ వారికి ఏ సంబంధం లేదు. అలాగే ఆ సమయంలో బ్రిటిష్ వారు బర్మాపై యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఆ కారణం చేత రాజు విదేశీలందరినీ ఇలానే జైల్లో వేశాడు. ఇలా జట్సన్ గారిని 21 నెలలు జైల్లో ఉంచారు. జైల్లో ఉన్నవారికి తన కుటుంబ సభ్యులే ఆహారం ఇవ్వాలి. ఈ సమయంలో చాలా దూరం ప్రయాణించి ఆన్ గారు రోజు జట్సన్ గారికి ఆహారం ఇచ్చేవారు. అలాగే జట్సన్ గారు జైల్లో ఉండగానే ఆమెకు బిడ్డ జన్మించింది. ఈ సమయంలో ఆన్ గారు జట్సన్ గారు ఎంతో కష్టించి రాత్రిం బగళ్ళు తర్జుమా చేసిన బైబిల్ ప్రతులను ఒక తలగడగా చేసి జైల్లో జట్సన్ గారికి అందించింది. జైల్లో రాత్రులు ఖైదీలకు నిద్ర పట్టకుండా వారి కాళ్ళను పైకి పెట్టి మెడభాగం నేలకు తగిలేలా వేలాడదీసేవారు. ఆ సమయంలో దీనిని ఆయన తన తల కింద ఉంచుకునేవారు. ఇదిలా ఉండగా రాజుకు తన మాటలను బ్రిటిష్ వారికి అనువదించే వ్యక్తి కావలసి వచ్చింది. కాబట్టి అతను జట్సన్ గారిని విడుదల చేశారు. ఈ సమయానికి ఆన్గారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. చిన్న బిడ్డకు పాలు ఇవ్వడం బాగా అలసిపోవడం వల్ల ఆమె తన 37వ ఏట ప్రభు దగ్గరకు కొనుపోబడింది. ఆమె దానియేలు, యోనా గ్రంథాలను బర్మా భాషలోకి, మత్తయి సువార్తను థాయ్లోనికి అనువదించింది. ఈమె మరణించిన 6 నెలలకు జట్సన్ గారి చిన్న కుమార్తె 2 సంవత్సరాల 3 నెలల పాప ప్రభునందు నిద్రించింది. ఈ సంఘటనలు ఆయన్ను ఎంతో కృంగదీశాయి. తాను ప్రేమించే భార్య, తన బిడ్డలు తనకు దూరం అయ్యాక ఆయన 4 సంవత్సరాలు ఎవ్వరితో మాట్లాడకుండా ఒక ఇంట్లో ఒంటరిగా జీవించారు. ఆ తర్వాత తిరిగి వచ్చి సువార్త చేసి బర్మాలో 3 చర్చులు నిర్మించారు. అలాగే 200 మందికి బాప్తిసం ఇచ్చారు. ఇలా అలు పెరగక 38 సంవత్సరాలు సేవ చేసిన ఈయన 1850 ఏప్రిల్ 12న తన 62 సంవత్సరాల వయసులో నిత్యరాజ్యంలో తన వారిని కలుసుకోవడానికి ప్రభు దగ్గరకు కొనుపోబడ్డారు. ఈయన 1812 ఫిబ్రవరి 19న మొదటి అమెరికా మిషనరీగా బర్మాకు బయలుదేరాడు. ఆ తర్వాత ఎంతో కష్టపడి బర్మాలో సేవ చేశాడు. ఇప్పుడు బర్మాలో 43 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. దీనికి ఈయనే మొదట కృషి చేశారు. ఈయన తన జీవితంలో దేవుని సేవ చేయడానికి ఎన్నో విషయాలను త్యాగం చేయవలసి వచ్చింది. అందుకే ఆయన ఇప్పుడు ఒక మాట అంటారు, త్యాగం లేకుండా విజయం రాదు. ఒకవేళ నువ్వు ఏ త్యాగం చేయకుండా విజయం సాధిస్తే బహుశా నీకోసం ఎవరో ముందే త్యాగం చేసి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు త్యాగం చేసినా నీకు విజయం రాకుంటే నీ తర్వాత ఎవరికో ఈ విజయం వస్తుంది అని అన్నారు. అవును కదా, మన కోసం సిలువుపై యేసయ్య చేసిన త్యాగం మనకు పాపంపై విజయం ఇచ్చింది. ఎందరో దేవుని సేవకులు చేసిన త్యాగం క్రీస్తు ప్రేమను మనకు పరిచయం చేసింది. గర్భంలో రూపించబడక ముందే మనల్ని పిలుచుకున్న దేవుని ప్రేమను మాటల్లో చెప్పడం బహుశా ఎవ్వరికీ సాధ్యం కాదేమో. యేసుక్రీస్తు నామానికి నిత్యం మహిమ కలుగునుగాక. ఆమేన్.